ओम गम गणपतये नमः श्रीमात्रे नमः मन दैव चैनल प्रेक्षकुलकु स्वागत। प्रति ओक्कर जीवितंलो एदैना चेस्तुन्नाम मनं उन्नति पदंगा वेळ्तुन्नाम अंटे शत्रुलु अने वाळ्ळु उंटारु कदा, मनं मंचिगा उन्ना मनतो गोडवलु पेट्टुकुंटू उंटारु, एक्कडो चोट एदो विधंगा मन वेनकाल गोतुलु तोवुतू मन सొంత వాళ్ళు मन అయిన వాళ్ళునే ఉంటారు బయట ఎక్కడో ఉంటారు। ఈ శత్రు బాధ ఎక్కువైపోతున్నదండి, నర దృష్టి శత్రు బాధ విపరీతంగా ఉంది, దీని నుంచి బయటపడడం ఎలా అని అనేక మంది కామెంట్స్ లో రాస్తుంటారు। ఎన్నో జీవితాలు ఎన్నో కుటుంబాలను మనం చూస్తున్నాం ఇవాళ, రేపు నర దృష్టి అలాగే ఒకటి అభివృద్ధి పదంగా వెళ్తున్నప్పుడు పూర్వకాలంలో ఏంటంటే ఒక ఇల్లు కట్టుకుంటున్నారంటే నాలుగు రాళ్ళు వేసి ఆ ఇల్లుని కట్టేవాళ్ళు, నలుగురు నాలుగు రకాలుగా సహాయం చేసి ఒక ఆర్థికంగానో లేదా వాళ్ళకు ఉన్నటువంటి స్తోమతనంగానో వస్తు రూపేణ ఏదో ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి సహకరించేవాడు। ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో ఈ కరెంట్ సిచ్యువేషన్లో ఒక ఇల్లు కట్టుకుంటున్నారంటే ఆ ఇల్లు ఎలాగైనా ఆగిపోవడానికో ఏదన్నా ఇబ్బందులు చేయడానికో ఏదో ఆబ్స్టకల్ క్రియేట్ చేయడానికో ఇబ్బందులు పెట్టడానికో వాడు ఏదో విధంగా ఎదుటి వాడు నాశనం అయిపోవాలనేటటువంటి చెడ్డ బుద్ధితోటి చాలామంది బ్రతుకుతున్నారు। ఇటువంటి విధంగా జీవించేటటువంటి వాళ్ళకి ఎప్పుడూ కూడా భగవంతుడు ఎప్పుడు మంచి చేయడు, ముందు వాళ్ళు ఈ అసూయతోటి ఈ విధంగా బతికేస్తారు, ఎదుటి వాడికి ఏదో ఇబ్బందులు క్రియేట్ చేస్తారు, వీడి అసూయతో చూసేటటువంటి చూపుతో వచ్చేటటువంటి నకారాత్మక శక్తుల వల్ల పాపం యువతల వ్యక్తి సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాడు। అయితే ఇటువంటి సమస్యలు మనని దరిచేరకుండా ఉండడానికి మనం ఏం చేయాలి అంటే ఐదు ఎండు మిరపకాయలతో చేసే పరిహార ప్రక్రియ చెప్తున్నాను। మన ఇంట్లోనే దొరుకుతుంది, ఎక్కడో వెతకక్కర్లే, ఎన్నో వేలు ఖర్చు పెట్టక్కర్లే, ఎక్కడికి వెళ్ళే పని లేదు, మన ఇంట్లోనే ఐదు ఎండు మిరపకాయలతోటి మనం చేసుకోదగినటువంటి పరిహారం చెప్తున్నాను। తంత్రశాస్త్రంలో చాలా అద్భుతంగా చెప్పబడినటువంటి పరిహారం ఇది। సో ఎటువంటి భయంకరమైనటువంటి శత్రుపీడున్నా తక్కుమని మనకి అంటే శత్రువు ఏదో వినాశనం అయిపోతాడు అనేటటువంటి ఆలోచనలో రాకూడదు, శత్రువుకుండే శత్రుత్వము అనేటటువంటి ఒక ఆలోచన విధానం వాడికి నశింపచేసేటటువంటి పరిహారం అన్నమాట ఇది। కాబట్టి శ్రద్ధగా వినండి, చాలా సింపుల్, మీకు అర్థమైపోతుంది చాలా ఈజీగా। ఐదు ఎండు మిరపకాయలు అమావాస్య తర్వాత వచ్చేటటువంటి మొట్టమొదటి మంగళవారం రోజున మీరు ఐదు ఎండు మిరపకాయలు తీసుకోవాలి। తీసుకొని మీకు ఒక మాట ఖచ్చితంగా చెప్తున్నాను, ఏంటంటే మీరు ఈ ప్రక్రియ చేసేటప్పుడు అందరూ చూసేటటువంటి విధానంగా చేయకూడదు। రెండవది, మీరు ఈ ఎండు మిరపకాయలు తీసుకొని ఈ పరిహార ప్రక్రియ చేసేటప్పుడు వెనక్కి పిలిచేవాళ్ళు కానీ, ఏమండి ఎక్కడికి వెళ్తున్నారని మీ ఇంట్లో వాళ్ళు పిలిచేవాళ్ళు కానీ ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఉండేటట్టుగా చూసుకోవాలి। మనం ఏంటనేది మనం సౌమ్యంగా మన పని మనం చేసుకొని ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఎవరు చూడకుండా చేసేటటువంటి పని ఇది, ఇది గుర్తుపెట్టుకోవాలి। ఏ డిస్టర్బెన్స్ అయినా అయిందో ఆపేసేయండి, మళ్ళీ వచ్చే మంగళవారం చేసుకోండి, అలా చూడండి, ఎవ్వరు ఏ డిస్టర్బెన్స్ క్రియేట్ చేయకుండా స్మూత్గా వెళ్ళిపోయి చేయండి। ఇది ఎర్లీ అవర్స్లో చేస్తే ఎవరు డిస్టర్బెన్స్ ఉండదు, ఏముండదు, కాబట్టి మంగళవారం ఎర్లీ మార్నింగ్ చేయడానికి ప్రయత్నం అయితే చేయండి। ఆ రోజంతట్లో చేయొచ్చు, కానీ ఎర్లీ మార్నింగ్ చేస్తే మిమ్మల్ని ఎవరు డిస్టర్బెన్స్ చేయరు కాబట్టి మీ ఇష్టం, ఏ టైంలో అయినా మంగళవారం రోజు ఎర్లీ అవర్స్లో చేయడానికి ప్రయత్నం చేయండి। ఎర్లీ అవర్స్లో చేస్తే మీకు ఎవ్వరు డిస్టర్బ్ చేయరు, అంతకంటే ఏం అయితే మన శత్రువులు చాలామంది ఉన్నారు, ఒక నలుగురు ఉన్నారు, నన్ను ఏదో విధంగా ఇబ్బందులు పెడుతున్నారు, నేను ప్లాట్లు అమ్ముకుందాం అనుకుంటే ఏదో విధంగా వాడు పుల్ల పెట్టి అది వాడు అమ్ముకుంటూ వాడు కమిషన్ పొందేస్తూ మనకి ఇబ్బంది పెడుతున్నాడు, ఇలా రకరకాల మనుషులు ఉంటారు, మనతోటే ఉంటారు, నవ్వుతూ ఉంటారు, మన వెనకాల గోతులు తీస్తూ ఉంటారు, ఇటువంటి వాళ్ళందరి నుంచి మనం సంరక్షించబడాలంటే మంగళవారం ఐదు ఎండు మిరపకాయలు తీసుకొని ఎక్కడైనా మట్టి ఉండే ప్రదేశానికి వెళ్ళండి। ఇది ఇంట్లో చేసే పరిహారం అయితే కాదు, గుర్తుపెట్టుకోండి, ఇంట్లో మనం ఏదైనా మనం ఒక కర్మను తొలగించుకోవడానికి మనం బయట విడిచిపెట్టి రావాలి, కర్మలు కానీ దోషాలు కానీ మన శాంతులు ఏమైనా ప్రక్రియలు కానీ ఇంటి బయట చేసుకోవాలి, ఇంట్లో చేసేవి కాదు। కాబట్టి ఈ పని చేసేటప్పుడు ఇంటి బయటికి వెళ్ళి ఎక్కడైనా మట్టి ఉండే ప్రదేశం వెళ్ళి చిన్న గుంత తీసి ఎవరు చూడకుండగా మీ మించి ఐదు సార్లు ఈ ఐదు మిరపకాయలు ఎండు మిరపకాయలు దిష్టి తీసుకొని మీ శత్రువులందరినీ తలుచుకొని వీళ్లలో ఉండేటటువంటి శత్రుబుద్ధి నశించాలి,
వీళ్ళకి నాపై ఉండేటటువంటి శత్రుబుద్ధి, వీరి ద్వారా నా మీదకు వచ్చేటటువంటి నా కుటుంబానికి వచ్చేటటువంటి నకారాత్మక శక్తులు అన్నీ దూరం అయిపోయి మేమందరం సఖ్యతగా ఉండాలి. వాళ్ళ వల్ల నాకు ఎటువంటి డిస్టర్బెన్స్ నాకు రాకూడదు అని దండం పెట్టుకున్నాం. ఆ గుంతలో పెట్టేసాం, బాగా కప్పెట్టేసాం. అసలు మిరపకాయలేం బయటకు రాకుండా మంచిగా కప్పెట్టేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని మీ ఇంట్లో మీరు ఉండండి. మెల్లమెల్లగా ఆశ్చర్యచకితంగా వీళ్ళలో ఆ యొక్క శత్రువు అనేటటువంటి క్వాలిటీస్ మెల్లగా తగ్గటం, మనకు అనుకూలంగా ఉండడం, అసలు మన జోలికి రాకుండా ఉండడం జరుగుతుంది. ఇది ఆడవాళ్ళు చేయొచ్చా, మగవాళ్ళు చేయొచ్చా, చిన్నవాళ్ళు చేయొచ్చా, పెద్దవాళ్ళు చేయొచ్చా, ఇటువంటి డౌట్స్ అందరికీ ఉంటాయి. ఎవరైనా చేసుకోవచ్చు. కానీ అమావాస్య తర్వాత వచ్చేటటువంటి మొట్టమొదటి మంగళవారం చేస్తే విశేష ఫలితం అని చెప్పబడింది. కాబట్టి మీకు ఛాన్స్ను బట్టి మీరు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? ఈసారి మిస్ అయిందంటే వచ్చే మంగళవారం, వచ్చే అమావాస్య తర్వాత మంగళవారం చేయడానికి ప్రయత్నం చేయండి. ఎప్పుడు చేసుకున్నా కూడా భక్తి శ్రద్ధతో నాకు ఇది చేస్తే జరుగుతుంది అనేటువంటి పూర్తి భక్తి విశ్వాసాలతో చేయండి. ఇక్కడ ఒక జ్యోతిష్యపరంగా అసలు ఎందుకు గురువుగారు ఈ ఎండు మిరపకాయలు ఎందుకు తీసుకెళ్ళాలి గురువుగారు అనేటటువంటి ఆలోచన చాలామందికి వస్తుంది. మన జ్యోతిష్య శాస్త్ర ప్రకారంగా రుణ రోగ శత్రుపీడలకు కారకుడు ఎవరు అంటే మన కుజుడు అంగారకుడు అంటాం. ఆయనది ఏ వర్ణం అండి? ఎర్రటి వర్ణం. ఆయన ఏ స్వభావం? ఘాటుగా ఉండే స్వభావం, మండే స్వభావం. ఇవన్నింటినీ రిప్రజెంటేట్ చేసేటటువంటివేగా ఎండు మిరపకాయలు. నువ్వు చేసే పరిహారం ఏ రోజు చేస్తున్నావు? మంగళవారం రోజు చేస్తున్నావు. నువ్వు ఎక్కడ తీసుకెళ్ళి పెడుతున్నావు? ఈ ఎవరైతే కుజగ్రహం, ఆయన భూమికి సంబంధించినటువంటి గ్రహం, ఆయనలోనే అది పాతి పెట్టేస్తున్నావు. అంటే ఆ శత్రు సంబంధమైన విషయాలు పోవాలని ఆయనకు అప్పచెప్పేస్తున్నావు, ఆయనకే సమర్పించేస్తున్నావు. నీకు శత్రు బాధలు పోతాయా లేదా? ఇంత అంతర్గతంగా ఉండేటటువంటి అంశాలు ఉంటాయి. ఇవన్నీ కూడా జాగ్రత్తగా తెలుసుకొని ఈ పరిహారాన్ని శ్రద్ధగా నేను చెప్పిన విధానంగా ప్రయత్నం చేయండి. ఇంటికి వచ్చేటప్పుడు ఎవరికి ఏం చేసాము, ఏమైంది అనేటటువంటి అంశాలు మీరు చెప్పకుండా మీ పనిలో మీరు ఉండండి. ఒక్క మంగళవారం చేశారు, బాగుంది, చక్కగా ఉంది, మళ్ళీ మధ్య మధ్యలో ఎప్పుడైనా డిస్టర్బెన్స్ వచ్చా మళ్ళీ చేయండి. ఆ ప్లేసే కాకుండా ఇంకొంచెం పక్కన ఎక్కడైనా వెళ్ళి చేయడానికి ప్రయత్నం చేయండి. చాలా అద్భుతంగా శత్రు బాధ, అలాగే మనకు కొన్ని అప్పులు వాళ్ళ డిస్టర్బెన్సు, ఈ మనకి నకారాత్మకంగా వచ్చేటటువంటి శక్తులు, అంటే మనకి నరదృష్టి వల్ల వచ్చేటటువంటి దుష్టశక్తుల మూలకంగా మనకు వచ్చే జరిగేటటువంటి చెడులు కూడా పోయి మనం సద్గతులు పొందవచ్చు, ఇబ్బందుల నుంచి మనం బయటపడవచ్చు. ఓకేనా? సర్వేజన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఆచారాలు, సాంప్రదాయాలు, పూజలు, వ్రతాలు, సమగ్ర భక్తి సమాచారం కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి మన దైవం ఛానల్.